బిఆర్ఎస్ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుండి 20,000 మందితో ర్యాలీగా తెలంగాణ అమరవీరుల స్మృతి వనాన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. ముగింపు ఉత్సవాలకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 2 నుంచి ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరిగినటువంటి అద్భుతాలు డెవలప్మెంట్ వెళ్తే 24 గంటల కరెంటు కానీ, తాగడానికి మంచినీరు కానీ, ఇరిగేషన్ వాటర్తో పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, రైతు బంధు, రైతు బీమా, సంక్షేమ కార్యక్రమాలు, నీళ్ల పండుగ, ఇట్లా చాలా కార్యక్రమాలు మన కర్మమండల రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ అనేది దేశానికి ఆదర్శమైంది ఏ రంగం తీసుకున్నా కానీ. అయితే మీకు ముగింపు ఉత్సవాలు 22వ తేదీన అమరవీరుల స్వరూపం ఆ కార్యక్రమంలోని ముగింపు ఉత్సవాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టేది జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి నూతన అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే సెక్రటరీ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి 20,000 మంది భారీ ర్యాలీగా అమరవీరుల స్వరూపంలో ఎందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అమరవీరుల స్వరూపాన్ని ఇనాగ్రేషన్ చేసి జాతికి అంకితం చేసి ఆ తర్వాత అద్భుతమైనటువంటి డ్రోన్ షో సెగ్రిగేటెడ్ ప్రాంతం నుంచి మొన్న మీరు చూసింది ఏదైతే దుర్గం చెరువు ప్రాంతం జరిగినటువంటి డ్రోన్ షో మీరు చూశారు. అక్కడ 350 కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు బట్ ఇక్కడ చేసేది 750 కెమెరాలు. ఈ అద్భుతమైనటువంటి డ్రోన్ షో ముఖ్యమంత్రి గారి స్పీచ్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది. 2 రోజులు హైదరాబాద్ ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము అప్పర్ ట్యాంక్ బండ్ కానీ నెక్లెస్ రోడ్ మాత్రం కానీ హైదరాబాద్ ఇంత దూర ప్రాంతాల్లో కూడా ఆ డ్రోన్ షో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఒక ఆపర్చునిటీ. 2 రోజులు అప్పర్ ట్యాంక్ బండ్ కూడా ఏదైతే సండే ఫండే కార్యక్రమం జరుగుతుందో సండే పూట అంటే రోడ్ అన్ని ప్రొడ్యూస్ చేస్తామో ఆ రోజు ఇది కూడా కార్యక్రమం ఉంటుంది. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి మేమందరం కూడా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ముగింపు ఉత్సవాలు కాబట్టి మేమందరం గ్రాండ్ గా చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ఎమ్మెల్యేలు, మా శాసన మండలి సభ్యులు, మా మేయరు, డిప్యూటీ మేయర్, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అందరూ కూడా వారి నియోజకవర్గాల నుంచి వారి మోటార్ సైకిల్ ర్యాలీలతో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కళాకారులు, కొన్ని వేలాది మంది కళాకారులు సమక్షంలో ఈ ఊరేగింపు బయలుదేరారు. కడప మీదంతా 4 గంటల ప్రాంతంలో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మన కార్యక్రమాన్ని అమరవీరుల స్వరూపం దగ్గరికి మేమందరం కలిసి వెళ్ళడం జరుగుతుంది. దానికోసమే ఈరోజు మరి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు ఈరోజు హైదరాబాద్ వాస్తవులుగా మేము అందరికీ జెండ నగరాలు, గ్రేటర్ హైదరాబాద్ ఉన్న వాళ్ళందరం గర్వపడుతున్నాం. గడిచిన 40-50 ఏళ్ల నుంచి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ హైదరాబాద్ లో జరిగింది. ఒకటి మీకు ఐటీ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, మీకు కనెక్టివిటీ, ఈరోజు స్టీల్ బ్రిడ్జ్తో పాటు అండర్ పాస్తో పాటు రోడ్ కనెక్టివిటీ కూడా చాలా అద్భుతాలు జరిగినాయి. ఎల్ఈడి లైటింగ్ అద్భుతాలు జరిగినాయి. నీళ్లకు ఇబ్బంది లేకుండా మా ఆడపడుచులు ఎక్కడ కూడా కాలికుండల ప్రదర్శన చేయకుండా అద్భుతంగా ఎంత ఎండాకాలం ఉన్నా 2 రోజులు
పవర్ కరెంట్ అనేది ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి నీకు ఇళ్ళలో కావచ్చు కమర్షియల్ సెక్టార్లో కావచ్చు అద్భుతమైనటువంటి కరెంట్ వైకుంఠ ధామాలు కానీ పార్కులు కానీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ మీకు అందరికీ తెలుసు ఈ నాలాలు వర్షాలు రాగానే హైదరాబాద్ మునిగిపోయినట్టు కొన్ని మీడియాలో చిత్రీకరణ జరిగింది ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్న తర్వాత ఎంత వర్షాలు వచ్చినా కానీ ఇబ్బందులు లేకుండా ఉన్నది కూడా మీరు కన్నాలో చూసినట్టు కాబట్టి ఇన్ని అద్భుతాలు చేసుకున్నప్పుడు మా పార్టీగా మేము బ్రహ్మాండంగా ఈ సంబరాలు ఈ కార్యక్రమాలు ఈ ప్రభుత్వ ఉత్సవాలు మేమందరూ మా బాధ్యత కింద తీసుకొని చేయాలనేటువంటి ఉద్దేశంతో